అమరాపురంలో ఉంటున్న బుద్ధిశర్మ మంచి వైద్యుడు. ధనిక భేద అన్న తేడా లేకుండా వైద్యము చేసేవాడు. ఆ ఊళ్ళోని రామయ్య, అతని కుటుంబ సభ్యులు తరచూ ఏదో వ్యాధితో బుద్ధిశర్మ దగ్గరకు వెళ్లేవారు. ఆయనెంత శ్రద్ధగా వైద్యము చేస్తున్నా రామయ్య కుటుంబంలో ఎవరో ఒకరికి అనారోగ్యం వస్తూనే ఉంది. దాంతో బుద్ధిశర్మ ఒకరోజు రామయ్య ఇంటికి వెళ్ళాడు. పరిసరాలు చాలా అశుభ్రముగా ఉన్నాయి. చుట్టూ మురుగునీరు, పశువుల పేడ, ఇతర వ్యర్థాలతో దుర్గంధం వస్తోంది. ఇంటిలోకి వెలుతురు రావటం లేదు. ఆ కుటుంబ సభ్యుల అనారోగ్యానికి కారణం శర్మకు అర్థమైంది. వెంటనే రామయ్యకు చెప్పి పరిసరాలను శుభ్రం చేయించాడు. నీరు నిల్వ ఉండకుండా కాలువ తవ్వించాడు. పశువుల పాకను ఇంటికి దూరంగా మార్పించాడు. గాలి వెలుతురు వచ్చేలా ఇంటికి పెద్ద కిటికీలు పెట్టించి సున్నాలు వేయించాడు. కొద్ది రోజులలోనే రామయ్య కుటుంబంలో అంతా పూర్తిగా ఆరోగ్యవంతులయ్యారు. బుద్ధిశర్మకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాడు రామయ్య. ఈ సంఘటనతో పరిసరాలు శుభ్రముగా ఉంచుకోవటంలోని ఆవశ్యకత గ్రామములో అందరికీ తెలిసింది. గ్రామస్తుల్లో ఆ మార్పు తెచ్చిన బుద్ధిశర్మను సన్మానించాడు గ్రామ పెద్ద. ఆ సభలో మాట్లాడుతూ వైద్యుడిగా రోగాలు తగ్గించడం మాత్రమే కాక రోగాలకు మూల కారణం కనుక్కొని అవి రాకుండా కృషి చేయటం నా బాధ్యత. అనారోగ్యకరమైన పరిసరాలు ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. మన గ్రామాన్ని పరిశుభ్రముగా ఉంచుదాం, అందరం ఆరోగ్యముగా ఉందాం అని చెప్పాడు బుద్ధిశర్మ. గ్రామస్తులందరూ చప్పట్లు చరిచి తమ ఆనందాన్ని తెలియజేశారు.